हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। इवाल्टि मन वीडियो रेस्टोरेंट स्टाइल मश्रूम मंचूरिया एला चेसुकोवालो चूद्दाम। अच्छा मनकु रेस्टोरेंट लो तिन्नट्टुगाने चाला टेस्टीगा ई मश्रूम मंचूरियानु इंट्लो ईजीगा प्रिपेर चेसुकोनि तिनेयोच्चु। मश्रूम्स अंटे इष्टं लेनि वाळ्ळकि ओकसारि विधंगा ट्राई चेसि पेट्टंडि, चाला इष्टंगा तिंटारु। सो इप्पुडु इंका लेट चेयकुंडा ई मश्रूम मंचूरियानि एला तयारु चेसुकोवालो चूसेयंडि। फस्ट अयिते ई रेसिपी कोसं पाव केजी मश्रूम्स तीसुकोनी विधंगा शुभ्रंगा वाश चेसुकोनी रेंडु मुक्कलुगा कट चेसुकोनी तीसुकोंडी। इप्पुडु ओक मिक्सिंग बाउल तीसुकोनी दीनिलोकी रेंडु टेबल स्पून कॉर्न फ्लोर नी याड चेसुकोंडी। अलागे रेंडु टेबल स्पून मैदा पिंडिनी कूडा याड चेसुकोंडी। दीनितो पाटे पाव टेबल स्पून मिरियाल पोडी अलागे रुचिकि सरिपडा उप्पुनी वेसुकोनी ओकसारि बागा कलिसेलागा मिक्स चेसुकोंडी। इप्पुडु दीनिलोकी कोन्नि कोन्नि नीळ्ळनि याड चेसुकुंटू कलुपुकोंडी। ఇది మరీ పల్చగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి। ఈ మష్రూమ్ ముక్కలు ఈ పిండి బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా ఈ ముక్కలకు పిండి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి pan పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోకి ముందుగా కలిపిపెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని ఈ విధంగా కొన్ని కొన్నిగా ఆయిల్ లోకి యాడ్ చేసుకోండి। ఆయిల్ కి సరిపడినన్ని మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి। వీటిని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోండి। ఇదే విధంగా మిగిలిన మష్రూమ్ ముక్కలన్నింటిని ఆయిల్ నుండి పక్కకు తీసుకోండి। ఇప్పుడు వేరే pan లోకి కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోండి। దీంతో పాటే ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి। వీటిని కూడా 2 నిమిషాల పాటు ఈ విధంగా హై ఫ్లేమ్ లో టాస్ చేసుకోండి। ఇప్పుడు ఇంకా సాసింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, దీంతో పాటే 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ని యాడ్ చేసుకోండి। ఈ సాసెస్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలోకి చిటికెడంత ఉప్పు అలాగే చిటికెడంత పంచదారని యాడ్ చేసుకోండి। ఈ సాసెస్ లో ఆల్్రెడీ షుగర్ మరియు salt ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి। ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని తీసుకోండి। ఈ కార్న్ ఫ్లోర్ లోకి కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ని ఈ సాసెస్ లోకి యాడ్ చేసుకోండి। ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలోకి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి। ఈ సాసెస్ ఈ ముక్కలకి బాగా పట్టేలాగా హై ఫ్లేమ్ లో పెట్టి 2 నిమిషాల పాటు టాస్ చేసుకోండి। మీకు ఈ మంచూరియా బాగా వెట్టిగా అలాగే గ్రేవీగా కావాలంటే ఇదే స్టేజ్ లో కొన్ని వాటర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి। నేనైతే ఇక్కడ వాటర్ తో పని లేకుండానే ఈ మంచూరియాని ప్రిపేర్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇంకా చివరగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। అంతేనండి, చాలా టేస్టీగా మన మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయింది। చూసారు కదా, చాలా ఈజీగా ఈ మష్రూమ్ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో। సో తప్పకుండా మీరు కూడా ఈ మష్రూమ్ మంచూరియాని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। అచ్చం రెస్టారెంట్ లో చేసినట్టుగానే ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండానే ఇది నేచురల్ గా మంచి కలర్ తో చాలా టేస్టీగా ఉంటుంది। మరి ఈ మష్రూమ్ మంచూరియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।